ఎస్సీ కాలనీలోకి వంక నీరు ప్రవేశించకుండా శాశ్వత పరిష్కారం చూపిన గ్రామ సర్పంచ్ ముద్దురాయల్. గత కాలంలో అధికంగా కురిసిన వర్షాలకు రేణిగుంట మండలం కృష్ణాపురం గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండైగో ప్రాంతం నుండి వంక ఉధృతంగా ప్రవహించడంతో ఎస్సీ కాలనీ వరకు నీరు దగ్గరకు రావడంతో అప్రమత్తమైన సర్పంచ్ ముద్దురాయలు, హుటాహుటిన నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి మరియు రేణిగుంట మండల ఇన్ఛార్జ్ పవిత్రారెడ్డికి సమాచారం అందించిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే యుద్ధ ప్రతిపాదికన కాలనీలోకి నీరు ప్రవేశించకుండా శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని సూచించడంతో తక్షణమే పని మొదలుపెట్టి జేసీబీ ట్రాక్టర్ల సహాయంతో 20 రోజుల్లో సొంత నిధులు ఉపయోగించి పని పూర్తి చేశామని ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముద్దురాయల్ తెలిపారు. వంకకు అడ్డుకట్ట కట్టించినందుకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి మరియు పవిత్రారెడ్డికి సర్పంచ్ ముద్దురాయల్కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ యువ నాయకులు నగరికృష్ణ, కిషోర్, వెంకటేష్, శివ, బద్రీనాథ్, చంద్రశేఖర్, చిన్నకన్నయ్య, బాషా, దాము దగ్గరుండి కట్ట పనులు చేయించారని తెలిపారు. దాదాపు సుమారుగా 5 లక్షల దాకా మా సొంత నిధులతోనే పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మన చెరువు దగ్గర కూడా 2 గుంతలు పడి ఉన్నాయి. వాళ్ళు రైతులు కూడా వచ్చి అడగడం, దాన్ని కూడా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఇది వచ్చి మన ఎమ్మెల్యే గారు బసవసుని ఆదేశాలతో మా రేణిగుంట ఇన్ఛార్జ్ పవిత్రమ్మ గారి ఆదేశానుసారం మా సర్పంచ్ ముద్దురాయలు గారు ముందుండి మా వైఎస్ఆర్సీ అధ్యక్షులు కృష్ణ గారి ఆధ్వర్యంలో మేము పనిచేసి ఇంకా లైఫ్లో ఎటువంటి ఉధృతి వచ్చినా ఎస్సీ కాలనీకి రాకూడదనే ఉద్దేశంతో పర్మనెంట్గా చేయాలి ఉద్దేశంతో చేస్తున్నాము. వచ్చి సుమారుగా మా సొంత నిధులు 5 లక్షలు అయి ఉంటుందండి, 5 లక్షలు అయి ఉంటుంది. మేము వచ్చి ఈ విధంగా పనులే కదా, ఈ విధంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం కూడా మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము అదృష్టం చేసుకుని భావిస్తున్నాం అండి. 20 రోజులు ఒక జేసీపీ, ఒక 5 ట్రాక్టర్ కంటిన్యూగా పనిచేస్తుంది. రేణిగుంట మండల కృష్ణాపురం గ్రామం. గత ముందు వచ్చిన వరదల్లో మా ఎస్ఐ కాలనీకి ఊర్లోకి వాటర్ రావడం జరిగింది. ఎట్నో దేవుడి అదృష్టం వల్ల ఊర్లోకి ఎక్కువ వాటర్ రాలేదు. గతంలో ఇంకా మళ్ళీ వాటర్ రాసిన ఉద్దేశంతో మేము మా కాలనీ ఎస్ఐ, మా ఊరి ఎస్ఐ కాలనీ వాళ్ళంతా ఊర్లోకి సర్పంచ్ గారి ఇంటికి వచ్చి అదే విధంగా జరిగిందని ఆయనకి చెప్పుకోవడం, ఆయన మంచితనంతో నేరుగా ఎమ్మెల్యే గారి కాడికి పోయి ఆయన ఆదేశాల మేరకు మన చెప్పడం జరిగింది. అలాగే మన రేణిగుంట పవిత్రమ్మ ఇన్ఛార్జ్, మన రేణిగుంట ఇన్ఛార్జ్ పవిత్రారెడ్డి గారు కూడా ఇది తెలియజేయడంతో మన సర్పంచ్ గారికి ఆదేశ చెప్పడం ఆదేశాలతో అందరూ వచ్చి గత 20 రోజులుగా ఇక్కడ వర్క్ చేపిస్తున్నారు. ఒక జేసీబీ, 6 ట్రాక్టర్లు వర్క్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా లైఫ్లో ఇప్పటికీ మన సేకానికి ముప్పు రాకూడదు అనే ఉద్దేశంతో ఇది కట్టణ, ఈ కట్టణది నిర్మించడం జరిగింది. ఇంకెంత వరద వచ్చినా ఎస్ఐ కాలనీకి ఏ ముప్పు రాదని మేము గట్టి నమ్మకంతో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ వర్క్ దగ్గరుండి చేసిన దానికి అలా మా ఎమ్మెల్యే మోసన్ రెడ్డి గారికి మరియు మా రేణిగుంట ఇన్ఛార్జ్ పవిత్రారెడ్డి గారికి, అలాగే మా ఊరు సర్పంచ్ ముద్దురాయలు గారికి, అలాగే మా కృష్ణాపురం యూత్ నగిరి కృష్ణ గారికి, అలాగే వాళ్ళ తనయుడైన తమ్ముడు, వాళ్ళ తమ్ముడైన కిషోరన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎంతో సంతోషిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.